విజయవాడ నుంచి గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడుకుడి, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా హైదరాబాద్ చేరుకోవడానికి ప్రస్తుతం 5.5 గంటల సమయం పడుతుంది. ఖమ్మం, కాజీపేట మీదుగా అయితే 6.5 నుంచి 7 గంటల సమయం పడుతుంది. ఇక నుంచి గుంటూరు మీదుగా హైదరాబాద్ను 3 గంటల్లోనే చేరుకోవచ్చు. దీనికి పట్టాలను బలోపేతం చేయాల్సిన అవసరం లేదు. శరవేగంగా రైళ్లు పరిగెత్తాల్సిన అవసరమూ అస్సలేదు. ఇప్పుడున్న వేగంతో ప్రయాణిస్తే చాలు. గత వారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో గుంటూరు బీబీనగర్ డబ్లింగ్ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. దీనివల్ల రైళ్ల సర్వీసులు పెరగడమే కాకుండా ప్రయాణించే సమయం కూడా బాగా తగ్గుతుంది. సింగిల్ లైన్గా ఉన్న గుంటూరు బీబీనగర్ మార్గంలో సిమెంట్ కంపెనీల సరుకు రవాణా విస్తృతంగా జరుగుతుంది. ఈ రద్దీకి తగ్గట్టుగా ప్రయాణికుల రైళ్లకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వేకు కష్టమవుతుంది. తాజాగా కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో ప్రయాణించే రైళ్ల సంఖ్య కూడా బాగా పెరగనుంది. ఈ ప్రాజెక్టుకు 2,853 కోట్ల రూపాయల వ్యయం కానుంది. 2027-28 నాటికి 75 లక్షల పని రోజులకు ఉపాధి కల్పించనుంది. ప్రయాణ సమయం గంట తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక రేక్ రవాణా ఖర్చు కూడా 5 లక్షల రూపాయలకు తగ్గనుంది. సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి సరుకు రవాణాను వేగం చేయడం వల్ల ధరలు కూడా తగ్గనున్నాయి. ప్రస్తుతం ఈ మార్గంలో అత్యధిక వేగంతో లింగంపల్లి విజయవాడ ఎంప్లాయీస్ ట్రైన్ నడుస్తుంది. సాయంత్రం 5:30 విజయవాడలో బయలుదేరి 5:45 మంగళగిరి చేరుకుంటుంది. అక్కడి నుంచి 6:15 గుంటూరు చేరుకుంటుంది. తరువాత ఎక్కడ ఈ రైలుకు స్టాప్ లేదు. 10:10 సికింద్రాబాద్ చేరుకుంటుంది. మొత్తం 313 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 4:40 సమయం పడుతుంది. డబుల్ లైన్ అందుబాటులోకి వస్తే 3 గంటలు లేదంటే 3:20 సికింద్రాబాద్కు చేరుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.